అమ్మా, నీకోసం పాయసం చేసా, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. నా కోసమా? నీకోసమే స్పెషల్ గా చేసా, తిని ఎలా ఉందో చెప్పు. నీ గుండెల మీద చెయ్యేసుకుని నిజం చెప్పవే, పాయసం అనుకునే స్టార్ట్ చేసావా? లేక ఏదో చెయ్యబోయి పాయసం వచ్చిందా? అయ్యో లేదమ్మా, పాయసం అనుకుని చేశాను. ఓహో, ఇంతకెలా ఉందో చెప్పలేదు. బెల్లంలో కొంచెం పాయసం తక్కువైందే, అది కూడా ఉంటే చాలా బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కాంప్లిమెంట్ కి కరెక్షన్ కూడా తేడా తెలియదు దీనికి. అవునే, అదేంటి ఈరోజు కొత్తగా నా కోసం పాయసం చేసావు, ఏంటి సంగతి? నీ మీద ప్రేమతో అమ్మా, నీకోసమే చేసా. అయినా చిన్నప్పుడు ఎన్నిసార్లు ఇదే చేతితో నా గోరుముద్దలు తినిపించలేదమ్మా నువ్వు. అబ్బా ఆపవే, నీ ఫేస్ కా సెంటిమెంటల్ డైలాగ్స్ అస్సలు సూట్ అవ్వలేదు. ఏంటి మ్యాటర్, ఎంత కావాలి? అమ్మా, ఏదో ఆశించడానికి నేను కొడుకుని కాదు కూతుర్ని, జస్ట్ 4,999 రూపీస్ అంతే అమ్మా. 5K కాదు, 4,999 రూపీసే. రెండు ఒకటే లేవే, అయినా అంతమని నీకెందుకు? ఫ్రెండ్స్ తో పబ్ కి వెళ్తానమ్మా. పబ్ కా, నా దగ్గర లేవు. అమ్మా ప్లీజ్ అమ్మా. నా దగ్గర లేవే, ఉన్నా నేను ఇవ్వను. మీ నాన్నకు తెలిస్తే నన్ను కోపడతారు. అమ్మ సంపాదించిందంతా ఏం చేస్తారమ్మా? ఈ క్వశ్చన్ మీ నాన్న అడుగు, నన్ను కాదు. మొన్ననే అడిగితే దౌడ పగలగొడతా అన్నాడు. ఆన్సర్ దొరికిందిగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు సిగ్గు లేకుండా? అమ్మ ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. దొంగ మొహంది, ఇంట్లో పనిచేయమంటే చేతగదు గానీ పబ్బుకెళ్ళి తైతక్కలాడుతుందంట. చెప్తాను దీని పని. సరే ఒక కండిషన్ మీద ఇస్తాను. ఏంటది? ఈరోజు మొత్తం ఇంటి పని నువ్వే చేయాలి. ఇంట్లో పనా? సరే అమ్మా చేసేస్తాను. ఫస్ట్ అంట్లు కడుగు. అదేంటి, పని మనిషి ఉందిగా. తనకు ఒంట్లో బాలేదంట, ఈరోజు రాదు. అబ్బా పెద్ద ప్లానే. అమ్మా కడగటం ఇంత కష్టమని తెలిస్తే రోజుకి ఒకటే పూట తినేదాన్ని. ఏంటమ్మా పడుకున్నావు? అయిపోయిందిగా. ఏంటైపోయేది, ఇప్పుడే మొదలైంది, వెళ్ళి బట్టలు ఉతుకో. బట్టలా? వాషింగ్ మిషన్ ఉంది కదా. ఉంది కానీ పని చెయ్యట్లా, రిపేర్ వచ్చింది. ఇదెప్పటి నుంచి? 2 రోజుల నుంచి. అయినా ఎప్పుడైనా వాషింగ్ మిషన్ దగ్గర వస్తేగా తెలియడానికి. బట్టలు ఎక్కడా, ఎక్స్పెక్టెడే. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఏంటమ్మా గోడకు బలిలా అతుకుపోయావు? ఒంట్లో ఓపిక అయిపోయిందమ్మా. ఇంట్లో చాలా పనుందమ్మా. ఇంకానా? వెళ్ళి వంట చెయ్యి. వంట నాకు రాదుగా. అయ్యో అవును కదూ, మర్చిపోయా. మరి నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అమ్మా. ఆగు, నేను చెప్తాను, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వు. ఎందుకమ్మా రిస్క్? దాంట్లో రిస్క్ ఏముందమ్మా? వంట సరిగ్గా రాకపోతే వేస్ట్ అవుద్ది కదమ్మా. వేస్ట్ ఎందుకు అవుతుందమ్మా, నీకు పెడతాగా. మా మెరిసి నై హోతామా, కుచ్ నై హోతామా, కర్దో హో జాతా. అమ్మా వంకలు పెట్టినంత ఈజీ కాదు వండడం. ఏంటి ఇది చీపిరి? అది తెలుస్తుంది దేనికి? ఇల్లు ఊడ్చడానికి. అమ్మ మార్నింగేగా ఊడ్చింది. ఇల్లు అన్న తర్వాత 2-3 సార్లు ఊడ్చాలే, వెళ్ళి ఊడు. అయితే పప్పుకెళ్ళొచ్చినా కూడవనా? ఏదవ తెలివితేటలు వాడకు పా. అమ్మా ఏంటమ్మా, ఎన్నాళ్ళ ముడియదమ్మా. పర్వాలా, పనిదు అమ్మా. ప్రియా, నా ఎయిర్పాడ్స్ ఏమైనా కనిపించాయమ్మా? కనిపించలేదమ్మా. అమ్మా అబ్బా, చెప్పినట్టు అన్ని పనులు చేశావే, ఇదిగో తీసుకో. హలో. హే ప్రియా, మేము ఆల్రెడీ పబ్కి స్టార్ట్ అయిపోయాం, నువ్వు కూడా స్టార్ట్ కా.
అబ్బా ఈసారికి నేను రానే, మీరు కానిచ్చేసేయండి. చెయ్యతే ఓపిక కూడా లేదు నాకు. అదేంటి పబ్బుకి వెళ్ళట్లేదా? అయితే అమ్మా, ఒకవేళ నీకు ఓపికొచ్చి రేపు పబ్బుకి వెళ్ళాలనుకుంటే రేపు కూడా ఇలాగే అన్ని పనులు చేసాయి, అప్పుడు ఇస్తా. అదేంటమ్మా ఈరోజు చేసా కదా. దిస్ ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ టుడే బేబీ, నాట్ ఫర్ టుమారో. టేక్ రెస్ట్ బేబీ, బాయ్. శిల్పా, సే శిల్పా, శిల్పా ఎంతివి? సరే అమ్మగారు, అయ్యగారు, చారు, మీరేంటి ఇక్కడ? మీరేనా? మేం కాదే, మా ఆత్మలు మా బాడీలు ఇంట్లో ఉన్నాయి. ఊరుకోండి సార్, మీరు మరీను. మీరిక్కడ ఏం చేస్తున్నారా అంటున్నా. మనుషులం కదే, కూరగాయలు కొనుక్కుని తింటాం, జంతువులం కాదు కదా. అది కాదు సార్ నా పాయింట్. మీరేంటి